వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు మరొకసారి బట్టబయలయ్యాయి. నూతన ఇన్ఛార్జిగా దీపికను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దీపిక వర్గం వైఎస్ఆర్ జయంతిని ప్రత్యేకంగా నిర్వహించింది. అయితే పుట్టపర్తికి సీఎం జగన్మోహన్ రెడ్డి రావడంతో సీఎం జగన్ను కలిసేందుకు దీపిక తన భర్త వేణురెడ్డితో కలిసి పుట్టపర్తికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే దీపిక వర్గీయులు ఆ హిందూపురంలో వైఎస్ఆర్ జయంతిని ప్రత్యేకంగా నిర్వహించారు. అదేవిధంగా మరో నాయకుడు నవీన్ నిశ్చల్ కూడా వైఎస్ఆర్ జయంతిని తన నివాసంలో నిర్వహించారు. నవీన్ నిశ్చల్ కూడా పూర్తిగా ఎవరితోనూ కలవకుండా సొంతంగా వైఎస్ఆర్ జయంతిని నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు కూడా స్థానికంగా వైఎస్ఆర్ జయంతిని నిర్వహించారు. వీరు కూడా ఎవరితోనూ కలవకుండా సొంతంగా వైఎస్ఆర్ జయంతిని నిర్వహించారు. అదేవిధంగా చౌలూరు రామకృష్ణారెడ్డి సోదరి చౌలూరు మధుమతి కూడా వైఎస్ జయంతి వేడుకలను నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటిసారిగా దీపికకు వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే దీనికి సంబంధించి ఆమె భర్త వేణురెడ్డి నాలుగు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను కలిశారు. అందరినీ మద్దతు తెలపాలంటూ కోరారు. కానీ ఎవరూ కూడా వేణురెడ్డికి స్పష్టమైన మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా ఆ పార్టీ నుంచి తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన మద్దతు రాని నేపథ్యంలో వేణురెడ్డికి ఇప్పుడే హామీ ఇవ్వలేమని చెప్పినట్టు ప్రధానంగా మిగిలిన వర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీలో ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు అసాధ్యమనే చెప్పవచ్చు. నాలుగు వర్గాలుగా ప్రస్తుతం వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. మొదటి నుంచి కూడా వైసీపీలో గ్రూపు రాజకీయాలు అధికంగా ఉన్నాయి. హిందూపురం వైసీపీలో మూడు వర్గాలుగా గతంలో కొనసాగారు. ప్రస్తుతం దీపిక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరొక వర్గం జత అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం వైసీపీలో నాలుగు వర్గాలు కొనసాగుతున్నాయి. ఈ నాలుగు వర్గాలు కూడా కలిసి పనిచేసే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. భవిష్యత్తులో కలిసి పనిచేయకపోతే హిందూపురంలో తెలుగుదేశం పార్టీని ఢీకొట్టడం ఆషామాషి కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.